గ్రామంలో దీపావళి పండుగ సందర్భంగా ఆదివాసీలు అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటున్న దండారా పండుగ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ఆదివాసీ అక్క చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు పెద్దలు అందరికీ, అదేవిధంగా స్థానిక సర్పంచ్ గారికి, వైఎస్ఎంపీపీ గారికి, సీనియర్ నాయకులు రమణ గారికి, శంకర్ గారికి, వెంకటేష్ గారికి, గంగరాజం గారికి, మల్లేశం గారికి, యువ నాయకులు అశోక్ గారికి, గిరిజన నాయకులు మా రామచంద్రం గారికి, ఇంకా మిగతా గిరిజన నాయకులందరికీ, గ్రామ పెద్దలందరికీ, వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులందరికీ కూడా దీపావళి పండుగ, దండరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. మరి ముఖ్యంగా చాలా సుదూర ప్రాంతాల నుంచి ఇవాళ చిత్రీకరించడానికి వచ్చిన పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులకు కూడా నా ధన్యవాదాలు. బీర్పూర్ మండలం అంటేనే ఒక మార్పూర్వం మండలం కింద లెక్క. మంగళ గ్రామం ఇక అత్యంత చివరి గ్రామం. నేను రాజకీయాలకు రాకముందు ఇప్పుడు మన ఎస్సీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ గారు ఎస్పీగా ఉన్న కాలంలో ఇక్కడ ఒక హెల్త్ క్యాంప్ పెడితే ఒక డాక్టర్గా ఆనాడు నేను స్కూల్లోకి వచ్చిన రత్నాకర్రావు గారు ఎమ్మెల్యే ఉండి ఆనాడు రావడం జరిగింది. మరి అట్లనే అప్పటి నుంచి కూడా వివిధ సేవా కార్యక్రమాలలో ఈ ప్రజలతో అనుబంధం ఉండే. ఇప్పుడు రాజకీయాల్లోకి రావడం, అందరి ప్రేమాభిమానులతోటి ఇవాళ గెలవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలనే ఆలోచనతోటి ప్రతి వాళ్ళను కూడా అభివృద్ధికి తీసుకురావని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. దాంట్లో భాగంగా గిరిజనులకు కూడా
రిజర్వేషన్లు పెంచాలి, బీసీలకు రిజర్వేషన్లు పెంచాలనేది కూడా ముఖ్య ఉద్దేశం తీసుకొని ప్రధానమంత్రి గారు కూడా గత నెలలో వెళ్ళి కలవడం జరిగింది. మరి అట్లనే ఆదివాసీల గ్రామాలు కూడా తండాలను మనం గ్రామ పంచాయతీలు చేయాలనే మాట ఏదైతే ఇచ్చినామో ఆ మాట ప్రకారం ఇవాళ చిత్రవేణి గూడెం లాంటి గూడాలను గ్రామ పంచాయతీలు కూడా చేసినాం, అక్కడ రోడ్డు కూడా వేస్తున్నాం, అట్లనే చిన్న కొలువాయి చేసుకున్నాం. ఈ రకంగా ఎన్నో గ్రామాలు మనం కొత్త గ్రామ పంచాయతీలు కూడా వేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా చిత్రవేణి గూడెంలో ఇవాళ గురుకుల పాఠశాల ఉన్నది. నేను ముఖ్యంగా ప్రతి వాళ్ళు కూడా పైకి రావాలంటే చదువు ముఖ్యం. గిరిజనులలో ఇప్పటికి కూడా ఆదివాసీలు వెనుకబడి ఉన్నారని చెప్పి చాలాసార్లు చెప్తూ ఉంటాం. మరి ఇప్పుడు మా తమ్ముడు సర్పంచ్ యువకుడు ఉన్నాడు, అట్లనే చాలామంది చదువుకున్న వాళ్ళు ఉంటుంది. ఇక్కడ రామచంద్రం ఉన్నాడు విద్యావంతుడు, ఇంకా కూడా చాలా చదువుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం చాలా అవకాశాలు ఇస్తూ ఉన్నది. నేను ఇంతకుముందే తుంగూరు వెళ్ళి వచ్చిన, మీకు దగ్గర హై స్కూల్ అంటే ఇక అదే, ఆ హై స్కూల్లో గదులు సరిపోతలేవంటే అక్కడ కూడా ఎక్కువ నిర్మాణం చేయడానికి 920,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీద పిల్లగాళ్ళు కూడా మంచిగా కడుపు నిండా తినాలి, మంచిగా పైకి రావాలనే ఉద్దేశంతో గురుకుల పాఠశాలల్లో మంచి సన్న బియ్యంతో కోడిగుడ్డు పాలు ఇచ్చి ఇవాళ మటన్ కూడా పెట్టి భోజనం పెడతా ఉన్నారు. ఎక్కడ కూడా దేశంలో ఈ స్థాయిలో లేదు. అందుకని చెప్పే ఒకప్పుడు జగిత్యాల నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో 11,000 మంది ఉంటే ఇప్పుడు 14,000 మంది ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం కూడా చాలా స్కూళ్ళల్లో స్టార్ట్ చేసిండ్రు. ఇవాళ తుంగూరులో కూడా 6వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం ఉంది. మరి ఈ సదుపాయాలన్నీ కూడా మనం వినియోగించుకోవాలి. ఇవాళ కాలేజీలలో చదివితే కూడా స్కాలర్షిప్లు ఇస్తున్నారు పిల్లవాళ్ళకు, అదేవిధంగా కాలేజీలకు కూడా రీఇంబర్స్మెంట్ ఇస్తారు. ఒక్క జగిత్యాల 10 డిగ్రీ కళాశాలలని దళితులు అయితే గిరిజనులు అయితే 6,200 రూపాయలు ఇవాళ జేబు ఖర్చులకు ఇస్తున్నారు. అదేవిధంగా కాలేజీలకు 12,000 నుంచి 14,000 ఇస్తున్నారు. ఒక్క జగిత్యాలను 10 కోట్ల రూపాయలు ఈ కాలేజీల మీద మనం ఇస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం. పెద్ద మొత్తం ఇది చిన్న విషయం కాదు. అదేవిధంగా గురుకుల పాఠశాలలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఈ పాఠశాలలు కూడా మనం ప్రారంభించాం. దేశంలో ఎక్కడ కూడా ఇన్ని లేవు. మంచి భోజనం, మంచి టీచర్లు. ఇంతకుముందు నేను తుంగూరు పోయి వచ్చిన 130 మంది పిల్లలు ఉంటే 10 మంది టీచర్లు ఉన్నారయ్యా, 13 మందికి ఒక సార్ ఉన్నాడు. ప్రభుత్వం ఎంత చేయాలంత చేస్తుంది. మన పిల్లల్నే ఎక్కువ మందిని బీదవాళ్ళు ఊకే ప్రైవేట్ బళ్ళు అనకుండా అవకాశం ఉన్నకాడ ఉన్నవాళ్ళు పోని లేని కాడ తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలో సదుపాయాలు వినియోగించుకోవాలి. అంటే ప్రభుత్వం ఎన్ని చేస్తుందని చెప్పడానికి ఇవన్నీ చెప్తా ఉన్నాం. మరి అదేవిధంగా వ్యవసాయం చేసుకుంటారు, కొత్త గొప్ప వ్యవసాయం ఉంటుంది. ఇవాళ రైతు బంధు పథకం ఇస్తున్నాం, రైతు బీమా పథకం. చిత్రవేణి గూడెంలో కూడా గిరిజనులు చనిపోతే ఇవాళ 5 లక్షల రూపాయలు వచ్చినాయి ఒక్కొక్క ఇవాళ ఇక్కడ కూడా వచ్చినాయి దాసరి చిన్నయ్యకు. అంతకుముందు ఎవరన్నా రైతు చనిపోతే 5 రూపాయలు వచ్చేటి కావు. మరి రైతు మంచుకుంటేనే కూలీలు మంచుకుంటారని చెప్పి రైతులకు ఇవాళ ప్రోత్సాహం ఇస్తున్నాం. కూలీలు కూడా మరి ఇవాళ ధర పెరిగింది అనవసరంగా. మన వాళ్ళు దుబాయ్లని మస్కటని పోయి నిన్ననే తాల ధర్మారావుల నాయకపైనే తాట్ల రాజం మలేషియా పోయి ఆడ మీదికెళ్ళి రాయబడ్డది సలాకబడ్డది చనిపోయాడు. పట్టించుకున్న నాతుడు లేడు, కింద మీద పడి శవం తెప్పించే వరకు 4 రోజులు పట్టింది. మాకు తెలిసి ఇంకా 200 మంది ఎట్టి చాకరీ చేస్తున్న వాళ్ళకి జీతాలు అత్తలేవు, చక్కగా మంచిగా లేవు. ఈడ భార్య పిల్లగాళ్ళని విడిచిపెట్టిపోతున్నారు, ఆడ నౌకర్లు చక్కగా లేవు ఇప్పుడు. కాబట్టి నిన్న కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఈ బయట దేశాల కోడ్ మనం బంద్ చేయాలి. ఇవాళ 24 గంటల కరెంట్ ఇచ్చుడు మనం ఎందుకోసం? భూములలో విస్తీర్ణం పెరగాలి. పెరుగుతూ ఉన్నోళ్ళు వ్యవసాయం చేస్తారు, లేని వాళ్ళు అక్కడేదైతే కూలికి పోతున్నారు అక్కడ పోయే బదులు ఇక్కడ కూలీ చేసుకుంటారు. ఇవాళ జగిత్యాల హోటళ్ళలో మనకు సప్లై చేసే వాళ్ళు తెలుగు ఇవ్వలకత్తలేదు, అంతా బయట రాష్ట్రాలకి వెళ్ళి మన పిల్లలేమో ఇక్కడ పని లేదని దుబాయ్ మస్కడ్ పోతామంటాం. మన దగ్గర కూడా ఎంతో పని ఉన్నది. హోటల్ మేనేజ్మెంట్ అంటారు, అవి చేసుకోవచ్చు. గిరిజనులు కానీ దళితులు కానీ ఉంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా మేము ఇప్పిస్తాం. ఇలా హోటల్ మేనేజ్మెంట్ అనుకోండి, లేకపోతే ప్లంబరు కరెంటు పని లేబర్ పని కోసం మాత్రం బయట దేశాలకు పోవద్దని చెప్పి మనందరూ తెలియజేస్తున్నా. చదువుకోవడానికేమో అవకాశాలు మెండుగా మన రాష్ట్రంలో ఉన్నాయి, ఇవన్నీ కూడా చేస్తున్నాం. మరి ఇలా ఈ పండుగ సందర్భంగా
మన అక్క చెల్లెళ్ళు కూడా బాగా మంది ఉన్నారు. ఎప్పుడు కూడా మహిళలకు పెద్ద ఏం చేయకపోరు. ఇవాళ ఒక బిడ్డ లగ్గం అంటే రామ కోసం ఉండేది, ఇవాళ ఒక ఆడపిల్ల లగ్గం అంటే కళ్యాణ లక్ష్మి పథకం కింద 100,000 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం మొత్తం దేశంలో ఒక మనదని చెప్పి తెలియజేస్తా ఉన్నా, ఎక్కడ కూడా లేదు. అట్లనే ప్రసూతి కావాలంటే ప్రైవేట్లకు కుదరు, పైసలు ఉండకపోవు. ఇలా సర్కారు దవాఖానా 6 డాక్టర్ అమ్మలున్నారు, 6 ప్రసూతి చేసి బట్టలు పెట్టి పైసలు ఇచ్చి తల్లిగారు అత్తగారి ఇంటికి పంపించినట్టు జీబచ్చి దించిపోతాను దూరలే. ఇవన్నీ మనం కూడా వినియోగించుకోవాలి. మీకేమైనా ఇబ్బంది ఉంటే ఇక్కడ మీ నాయకులు ఉన్నారు, నేను ఎప్పుడు జైత్యాలో మీకు అందుబాటులో ఉంటున్నా. మీకు దవాఖానాలలో ఏ పని ఉన్నా చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నా. అనవసరంగా ఉన్నోళ్ళు ఎంత పెద్ద ప్రైవేట్ దవాఖాన కన్నా పోని, లేని వాళ్ళు సర్కారు దవాఖానలకు పోవాలి, అవకాశాన్ని వినియోగించుకోవాలి. తెలంగాణ రాకముందు 10 డాక్టర్లు ఉంటే ఇప్పుడు 35 డాక్టర్లను పెట్టాం. బొక్కల డాక్టర్ ఉన్నాడు, చర్మన్ డాక్టర్ ఉన్నాడు, బీపీ షుగరు అస్తమా దగ్గు దమ్ము కాళ్ళు ఇరుగుతే చేతులు ఇరుగుతే 3 పిల్లల డాక్టర్లు, మత్తు డాక్టరు, మహిళా డాక్టర్లు. అంటే ఈ రకంగా మన ప్రభుత్వం ప్రతి వాళ్ళని ఆదుకుంటుంది. ఇక్కడ పెద్ద ఎత్తున యాదవులు ఉన్నారు, గొర్రెలు ఇచ్చినాం. ఎస్సీలు ఉంటే మనం బర్లకు ఎస్సీ ఎస్టీలు బర్లకు కూడా అప్లై చేసుకోవచ్చు, 80% స్కీమ్ ఉంది. ఇవన్నీ కూడా మనం చేసుకోవాలని చెప్పి మీ అందరూ తెలియజేస్తూ, మరి ఈనాడు పండగ సందర్భంగా మీరందరూ కూడా మంచి వర్షాలు పడ్డాయి, ఎటు చూసినా నీళ్ళే ఉన్నాయి. ఇవాళ 2 ఏళ్ళ దానిక కరువు అనేది ఉండదు. అట్లనే కేసీఆర్ సార్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడంతో అయితే మొగులకు ముఖం చూడకుండా మనకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. మరి కాబట్టి మన ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ పండుగ సందర్భంగా, దండారా పండుగ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. థ్యాంక్ యూ.